గోపికృష్ణ జీకే టీవీ వెల్కమ్ టు అమెరికా టు ఆంధ్ర సో ఈరోజు వచ్చేసి మనకు గెస్ట్లుగా భగవాన్ పెంగే గారు హీస్ లైక్ ఇక్కడ మన పార్సిపే న్యూజెర్సీలో బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలానే మనకు వచ్చేసి మంచి ప్రభాకర్ గారు యూస్ యూట్యూబ్ సెన్సేషన్గా ఉన్నారు సో ఇప్పుడు మీకు తెలిసిందే కదా యూఎస్లో వచ్చేసి వీక్డేస్లో దే ఆర్ వెరీ బిజీ అండ్ వీకెండ్స్లో కూడా వాళ్ళు వచ్చేసి చాలా బిజీగా ఉండే వాళ్ళ టైం కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి సో మనకు ఈరోజు వచ్చేసి ఈ వీక్లో జరిగిన కార్యక్రమాల గురించి మనం ప్రస్తావిస్తాము మొదటిగా వచ్చేసి మనకు ముఖేష్ అంబానీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం ఎందువల్లంటే మనకు వచ్చేసి రాజశేఖర్ గారు రెడ్డి గారు చనిపోయినప్పుడు మనకు అది ఎలాంటి విభేదాలను క్రియేట్ చేసింది అప్పట్లో వచ్చేసి వాళ్ళకు వచ్చేసి ఏదో జరిగింది వాళ్ళ రిలయన్స్ వచ్చేసి అటాక్ చేయడాలు రకరకాల ఇష్యూస్ ఉన్నాయన్నమాట అలాంటి దాన్ని వచ్చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖేష్ అంబానీ గారిని ఇన్వైట్ చేసి వాళ్ళ ఇంట్లో కలవడం అనేది ఒక చర్చనీయాంశం ఎందువల్లంటే మనకు వచ్చేసి ఆంధ్రాలో ఎట్లా మన బిజినెస్ని ఇంప్రూవ్ చేయాలి అనేది దిశగా జగన్మోహన్ రెడ్డి గారు మనకు వచ్చేసి ఆ కృత నిశ్చయంతో చేస్తున్నట్టుగా కనపడుతుంది దాని గురించి వచ్చేసి మనం తెలుసుకుందాము సో భగవాన్ రెడ్డి గారు మీ అభిప్రాయం చెప్పండి సార్ ముందుగా జీకేటీవీ ప్రేక్షకులకు నా శుభావందనములు అలాగనే జీకేటీవీ మేనేజ్మెంట్కు జీకేటీవీ నా హృదయపూర్వక అభివందనాలు జీకే అడిగినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని అతడు కలవడం ఏంటంటే ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ ఎప్పుడు ఏంటంటే ఎక్కడ ఆపర్చునిటీస్ ఉంటే అక్కడికి వెళ్తాడు బిజినెస్ గురించి మాట్లాడగలుగుతాడు అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక షూడ్ పొలిటీషియన్ ఒక స్ట్రూడ్ బిజినెస్ మ్యాన్ ఇది ఒక మంచి శుభ సూచకము ఆంధ్ర ప్రజలందరికీ నేను కూడా ఒక తెలుగువాడిని ఎందుకంటే బిజినెస్ పర్సన్తో అతను డిస్కస్ చేసి ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు తీసుకురావడానికి ఒక మంచి వాతావరణంలో ఇద్దరు కలిసి మాట్లాడుకోవడము చాలా సంతోషకరమైన విషయం మాకు కూడా మేము మా పక్క రాష్ట్రమైన తెలంగాణ అయినా కూడా మాది ఆంధ్రలో పరిశ్రమలు వస్తే మాకు కూడా కొద్దిగా సంతోషం ఎందుకంటే మా వాళ్ళు కూడా కొంతవరకు ఉద్యోగాలు వస్తాయని మేము ఆశిస్తున్నాము దట్స్ అ రీజన్ ఆయన ఏంటంటే వాళ్ళు ఇద్దరు ఈజ్ ఏ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్ ఈజ్ ఎ పొలిటీషియన్ అండ్ ఈజ్ ఏ సీఎం యాజ్ వెల్ ఎస్ ఈజ్ ఎ వెరీ షూడ్ బిజినెస్ మ్యాన్ Thank you. Thank you very much, Bhagwan Guru. So, uh, first of all, uh, I would like to thank uh, uh, Gopi uh, for his time and an effort uh, to bring uh, news from America to Andhra, uh, even though he's a full-time uh, employee, and then also he has a full family and, uh, and is a family man. Apart from this, he has a passion for the TV, and then uh, and also, uh, giving the information and news. Um, you know, that's <coughs> effort from him. So I thank uh, him for this um, opportunity too. Thank you. And uh, yes, uh, you know, Gopi was asking um, that uh, there was a controversy. What did you? I mean, you can ask me; I can tell. Uh, I mean, like uh, Ambani garuji. జగన్మోహన్ రెడ్డి గారు కలవడం అనేది ఇప్పుడు వచ్చేసి రెండు కోణాలుగా కనబడుతుంది ఒకటి ఇప్పుడు అమిత్ షా అమిత్ షాని కలిశారు సో రాజ్యసభ సీట్ వచ్చేదాని కోసం ఇది వచ్చేసి ఒక ఇదిగా కనబడుతుంది ఒక ఒక వైపు నుంచి అనదర్ సైడ్ వచ్చేసి ఆంధ్రాలో వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్గా కనబడుతుంది ఏ విధంగా తీసుకున్నా కూడా ఇది వచ్చేసి మనకు ఆంధ్రాకి శుభ కనబడుతుంది దాని గురించి మీ అభిప్రాయం ఎస్ యువర్ రైట్ మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అకాల మరణం అవాంఛనీయమైన సంఘటన అంటే ఆఫ్ కోర్స్ అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అందరినీ మొత్తం తెలంగాణ మామూలుగా ఆంధ్ర అన్ని చోట్ల అన్ని క్యాస్టులు అన్ని వర్గాల్లో చాలామంది ఆల్మోస్ట్ యూనో నైన్ హండ్రెడ్ పీపుల్ వరకు చనిపోయారు దట్ ఈస్ ద ట్రూ అట్ ద సేమ్ టైం అంత పెద్ద మరణం వెనకాల కాన్స్పరసీ థీరీస్ అనేటివి కామన్గా వస్తూ ఉంటాయి ఇప్పుడు ఎవరైనా కానీ ఇక్కడ కూడా ఉన్న ప్రెసిడెంట్లు మంచి మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు చనిపోయినప్పుడు చాలా కాన్స్పరెసీ థీరీస్ వస్తుంటాయి కానీ దాంట్లో ఎంత నిజమో ఏమనేది ఎవరికీ తెలియదు కాకపోతే ఒకటే ఒకటి ఒక మంచి రాజకీయ దార్శనికుడు చనిపోయాడు ఒక మంచి మానవతావాది చనిపోయాడు అనేది మాత్రము అందరికీ అందరి మనసుల్లో ఉన్నమాట అదొకటి కాకపోతే రకరకాల ఆలోచనలు రకరకాల థీరీస్ వచ్చాయి కానీ so uh, that is the whatever one of the that the past, uh, past is past Yeah, past is past and at the same time reliance uh, Ambani they are the the world biggest you know business people now I think they are the power powerful people and uh, they their motto is to do the business and then you know make their empire. that's good. you know, every enthusiasm, business, custom. of course, they'll always look for opportunities wherever they have. i think uh, andhra pradesh has the plenty of opportunities now because it's a coastal line, such a big long coastal line. Um, and then natural resources are very, very high. and then also human resources are good. so i think uh, very conducive for all the businesses to come. ఐ థింక్ రిలయన్స్ నో దే నో దే ఆర్ వెరీ స్మార్ట్ దే నో వేర్ ద ఆపర్చునిటీస్ దే వాంట్ టు బి బిజినెస్ విత్ ఆంధ్రప్రదేశ్ ఇట్ డజన్ మ్యాటర్ వెదర్ చంద్రబాబు ఆర్ జగన్మోహన్ రెడ్డి వాట్ ఎవర్ దే వాంట్ డూ ద బిజినెస్ దాట్ ఈస్ దేర్ యూనో మోటో సో ఐ థింక్ మనం బిజినెస్ని బిజినెస్ని కానీ చూడాలి కానీ ఐ థింక్ కాంట్రవర్షియల్కి దానికి దేనికి అయితే ముడిపెట్టకూడదు ఏది ఏమైనా కానీ చంద్రబాబు నాయుడికి సఖ్యతగా ఉంటాడనేది ఇంతకుముందు వైఎస్ఆర్సిపి వాళ్ళు కానీ చాలామంది చేసిన అయితే చేసిన అలిగేషన్స్ చాలా ఉన్నాయి అంటే అలిగేషన్ అంటే ప్రభాకర్ గారు ఇప్పుడు వచ్చేసి రామోజీరావు గారు దానిలో ఇన్వెస్ట్మెంట్గా చూడొచ్చు సో చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా కావచ్చు ముందు వరకు వచ్చేసి అతను వచ్చేసి లైక్ టీడీపీ సపోర్టర్గా కనపడ్డారు ఈరోజు కనవడం వచ్చేసి మోర్ లైక్ హీఈస్ లైక్ ఎస్టాబ్లిషింగ్ చేస్తే లైక్ బిజినెస్ మ్యాన్ లైక్ బిజినెస్ టు బిజినెస్లో కానీ కనపడుతుంది సో దానికి బ్రీఫ్ చేయండి Yes, uh, business You business, I think uh, probably you know Chandra Babu regime when he was in, he was a chief minister. I think uh, there are a lot of Chandra Babu's uh, friends got benefited as a business-wise. I cannot say uh, Ramoji Rao is one of them. Yes, I mean yes, there is uh, they invested some money in Ramoji's um, uh, businesses. That is true, but probably Parichey money they are Chandra Babu Business and the they will But of course, uh, they invested money, and then probably each other they grew. Uh, you know, business wise. But at the same time, uh, for uh, the uh, uh, Reliance Group, I think it's much. Their motto, their their first foremost thing is just how can how how they can make a business how what they can make a sustainable and then what they need that's exactly what they look for i don't think they actually indulge into politics if they would have done a politics they would have gone long time ago they would not have gone to the world top business people no list never you know if you do politics you are done i think they are they are shrewd business people and then yes um, on 100 d um, you see i mean people has a lot of um, Prejudiced ideas about Jagan Mohan Reddy that uh, Jagan Mohan Reddy is uh, you know kind of uh, you know naive for the politics and naive for the business. No, I mean it's a he's a man of words, and then uh, I think yes, uh, he's a businessman. Um, so if you look at that uh, cement companies so he established, uh, uh, you know his empire almost uh, four thousand crores even long time, um, you know from nowhere, and then he established a lot of uh, power uh, companies, power-generating companies. So it, he's a very hard-working and then a shrewd, ethical businessman. So most of them, people doesn't know. Always they look at, like, the Raja Garu and then Rajasekhar Reddy, and then he's the son. But no, he's a very hard-working, very disciplined, uh, sincere businessman. At the same time, హీ సిన్సియారిటీ టీ ఈవెన్ పాలిటిక్స్ హీ ఐ వుడ్ సే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో మనం వచ్చేసి మనకి బిజినెస్ వైపు ఒక ఒక యాంగిల్ సో అట్ ద సేమ్ టైం మనకు వచ్చేసి అంబానీ తరపున వచ్చేసి నత్వాణి గారు కూడా మీటింగ్లో పాల్గొనేసి సో కలిసి చేసి అది రాజ్యసభ కోసమా అనేది కూడా మనకు తెలియదు బట్ ఈదర్ వే ఇట్స్ లైక్ శుభ సూచికం ఫర్ ఆంధ్ర లైక్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తే మనకు చాలా బాగుంది